ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే దేశ ప్రజలకు అనేక కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కోల్కతా ర్యాలీలో పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన, అలాంటి వ్యక్తికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. దేశహితం కోసం వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను గంగలో కలపాలని కోరారు. संकट में है, किसान तबाह है, नौजवान जो है वो बर्बादी, और निर्माण के लिए जीना चाहिए था, आज वो निराश और उदास है. दुकानदार जीएसटी के चलते व्यापार ठप है, नोटबंदी के चलते देश की जो अर्थव्यवस्था है वो 10-12 वर्ष पहले चली गई है. आज सारे नेता यहाँ हैं, एक ही काम है, सरकार को 19 में गंगा में सरकाएंगे, बहते बहते बंगाल की खाड़ी में आपके सहारे बहाने का काम करेंगे. इसलिए ये सारे लोग, हम सब लोग यहाँ आए हुए हैं.